ఒక పెద్ద అంకె అద్భుతంగా చెప్తే అది జనంలోకి వెళ్తుంది ఎలా ఒక టాపిక్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనే విషయంలో ఓ రకంగా పీహెచ్డీ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు గత ఎన్నికల్లో బ్రింగ్ బ్యాక్ బాబు నినాదం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైనటువంటి భూమిక పోషించింది అదే సందర్భంలో కొన్నిసార్లు అట్లాంటి నినాదాలు దెబ్బతీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అది పక్కన పెడితే ఈ దఫా అంటే గత ఎన్నికల్లో మరొకటి అంటే పాజిటివ్ ప్రచారం ఒక ఎత్తు అయితే పక్క వాళ్ళ మీద దుష్ప్రచారం మరొక ఎత్తు కూడా జగన్ మీద లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని రోజు ప్రతినేత మాట్లాడుతూనే ఉంటారు నలభై మూడు వేల కోట్ల రూపాయల సంపాదన నాకు రాబోతోందంటూ దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే నలభై మూడు వేల కోట్ల సంపాద సంపాదన కాదు వ్యాపారం చెయ్యబోతున్నాను అని నలభై మూడు వేల కోట్ల వ్యాపార లావాదేవీలు నేను చెయ్యబోతున్నాను అంటూ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది జగన్ అందులో నలభై మూడు వేల కోట్ల వ్యాపారం అయ్యిద్దా లేదా అనేటువంటిది ఎండింగ్కి తేలుద్దు తను ఎంత చేస్తారో అది ఫైనల్ రిటర్న్స్ వస్తాయి కానీ దాన్ని ఒక వివాదం కింద తీసుకుని రాగలిగారు దాంట్లో పదకొండు ఛార్జ్ షీట్లో కలిపితే ఓ పదకొండు వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం అయితే అందులో కరప్షన్ పోర్షన్ చూస్తే ఎనిమిది వందల నుండి పదకొండు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలే కరప్షన్ అంటే పెట్టుబడులుగా పెట్టినటువంటి అమౌంట్లకు సంబంధించి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు అంటే ప్రభుత్వం నుండి లబ్ధి పొందినటువంటి దానికి బదులుగా తన దగ్గర పెట్టుబడులు పెట్టింది లంచాల రూపంలో అంటూ పెట్టబడినటువంటి ఆరోపణ అది ఈ పన్నెండు వందలు పదకొండు వందల కోట్ల రూపాయల లోపు అంశాన్ని ఇప్పటికి కూడా లక్ష కోట్లనేది ప్రజల మెదళ్లలో నాటి అవినీతి చక్రవర్తి అనేది ఆ రోజున పెద్ద ఎత్తున హడావిడి చేసుకొచ్చారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద అదే తరహా పుస్తకం ఆరు లక్షల కోట్లు అనేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటని ఏ మీడియా కూడా ప్రొజెక్టు చేయలేదు లేదు ఎందుకంటే ఇక్కడ ఏది కావాలో అదే ప్రొజెక్షన్ జరుగుతుంటుంది అది లక్ష అనేది ఇప్పటికి కూడా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అన్నటువంటి హిట్లర్ మంత్రి గోబెల్స్ తరహాలో ఇక్కడ నడుస్తున్నటువంటి తంతు నడుస్తూ ఇప్పుడు ఈ పదం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా రాఫెల్ నలభై మూడు వేల కోట్లు ఇది తెలుగుదేశం పార్టీ ఎంచుకున్న అస్త్రం రోజు ఇదే పదం వాడతారు రాఫెల్ కుంభకోణమే జరగలేదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పుద్ది సుప్రీంకోర్టు తీర్పుని వీళ్ళు అంగీకరించరు అదే ఇంకొక అంశంలో మాత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎందుకు నడవరని చెప్పేసి మళ్ళీ తలాక్ ఇష్యూలో మాట్లాడతారు అంటే తమకు అనుకూలమైనటువంటి అంశంలోనేమో ఓకే లేదంటేనేమో ఆపాలి ఇక్కడ నల మొత్తం రాఫెల్ ఇష్యూనే తొంభై వేల కోట్ల రూపాయలు దాంట్లో మరి నలభై మూడు వేల కోట్లు అంటే అంటే విమానమే కొనుక్కోకుండా డబ్బులు తీసేసుకుని ఇద్దరు పనిచేసుకోవాలి ఇటు నలభై మూడు వేల కోట్లు అటు పక్కన వాళ్ళు మిగతా డబ్బులు పనిచేసుకోవాలి అది కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడును ప్ర భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు సూట్ కేసులు మార్చుకుని జేబుల్లో అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లాకర్లో నుంచి డబ్బులు తీసుకుని ఇద్దరు పంచుకెళ్ళిపోవాలి విచిత్రమైనటువంటి ఆరోపణ అన్నమాట దాంట్లో ఓ పక్కన ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పా ఫ్రాన్స్ ప్రధానమంత్రి చెప్పా ఇటు పక్కన రాఫెల్ విమానాలు తయారు చేసినటువంటి దశో చెప్పా తర్వాత ఇంకోవైపున సుప్రీంకోర్టే చెప్పా అందులో అసలు ఎలాంటి అనుమానమే రావట్లేదు మాకు ఇంకోటి ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ విమానాలు కావాలి అవి లేకపోవడం ఏంటి ఇంతవరకు కొనలేకపోవడం ఏంటి అనేది రాహుల్ గాంధీకి లాంటి వాళ్ళు ఒక రోజున ఇరవై వేలు ఒకరోజు ముప్పై వేలు రోజు నలభై వేలు రోజు లక్ష ముప్పై వేల కోట్ల కొంపుకోవడం అని మాట్లాడు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టి కొంటున్నటువంటి విమానాలు లక్ష ముప్పై వేల కోట్లు కొంపుకోవడం అని రాహుల్ గాంధీ చెప్తాడు ఇప్పుడు వీళ్ళు నలభై మూడు వేల కోట్లను కొత్త లెక్క అన్నమాట దీన్ని ఇప్పుడు యనమల రామకృష్ణుడి నుంచి కుటుంబరావు దగ్గర నుంచి సా యామిని దగ్గర నుంచి అనురాధ్ దగ్గర నుంచి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి ప్రెస్ మీట్లో పాఠం అప్పచెప్పినట్టు ఇదే మొక్క చెప్తారు నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు నీకు మనం అంగీకరించేసి రాపెల్లో కూడా ఏదో జరిగిందంటే ఇక్కడ ఇసుకలో తిన్నారు రాజధానిలో తిన్నారు నీరు మీరులో తిన్నారు నీరు చెట్టు పథకంలో తిన్నారు తర్వాత పోలవరంలో తింటున్నారు పట్టిసీమలో తిన్నారు అంద్రీనేవాలో తిన్నారు అక్కడ శ్రీకాకుళంలో తిన్నారు తుఫాన్ దాంట్లో కూడా తిన్నారు ఇన్ని రకాలైనటువంటి తిన్నారన్న ఆరోపణలు వేల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎలాంటి అవినీతి జరగలేదు ఇక్కడ ఏ అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా లేదు అందులో అవినీతి ఉందని ప్రజలందరూ నమ్మాలి అంటే గుంటలో కూర్చున్నటువంటి మనిషి చుట్టూ ఉన్న వాళ్ళ మీద వేసి అందరం బురదలో ఉన్న వాళ్ళమే ఇందులో బురద ఉన్నా కూడా మంచి చేస్తాను నీ మంచి కోసం బురద వాళ్ళం మేము అని చెప్పడానికి ముందుకు రాబోతున్నారు రాజకీయాలు మరి దాన్ని అంగీకరిస్తారా లేదా అన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన సందర్భం